అమ్మఒడి పథకాన్ని ఆంక్షలు పెట్టవద్దని కోరుతూ భారత విద్యార్థి ఫౌండేషన్ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నగర అధ్యక్షులు టి మరికంట సాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజా, నగర కార్యదర్శి ఎం గంగా, సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాల్లో ఒక రత్నమైన అమ్మఒడి పథకం 2021-22 సంబంధించి అమ్మఒడి ఈ సంవత్సరం వేయలేదని, అమ్మఒడి పథకం ఈ సంవత్సరం తక్షణమే ఇవ్వాలని, అమ్మఒడి పథకానికి ఎటువంటి షరతులు లేకుండా చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మఒడి పథకం గుర్తింపు చేయాలని, కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మఒడికి పెట్టిన ఆంక్షలు అయినా కరెంటు బిల్లు పెరుగుదలను 75% హాజరు వంటి వాటిని పెట్టడం దారుణమని అన్నారు. మధ్యానికి లేని ఆంక్షలు అమ్మఒడికి ఎందుకు అని ప్రశ్నించారు. తక్షణమే అమ్మఒడి డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆందోళనకు స్పందించిన డీఈఓ సుభద్ర సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు సంతోష్, పాఠశాల విద్యార్థిని విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యను అందించడం కోసం చెప్పి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. అమ్మఒడి పథకం ప్రవేశపెట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఇచ్చి 3వ సంవత్సరం వచ్చేటోడికి కరోనా పేరుతో క్లాసులు జరగట్లేదని చెప్పి ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత జూన్ నెలలో అమ్మఒడి డబ్బులు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి కొన్ని షరతులు పెడతా ఉన్నారు. 300 యూనిట్లు కరెంటు పైన కాల్చిన వాళ్ళకి అమ్మఒడి డబ్బులు ఇవ్వమని, అలాగే 4 చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి ఇవ్వమని, అలాగే ఇతర భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వమని, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అని ఇవ్వమని, హాజరు 75% లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పి షరతులు పెడతా ఉన్నారు. కరోనా పేరుతో విద్యార్థులు చాలామంది డే బై డే స్కూల్ జరగడంతో చాలామంది పిల్లలు పాఠశాలకు రాని పరిస్థితి, వచ్చినా సగం హాజరు వేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హాజరు పేరుతో లేకపోతే ఇతర ఆంక్షల పేరుతో ఈరోజు అమ్మఒడి డబ్బుల్ని అందరికీ రాకుండా కొన్ని షరతులు పెడతా ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మద్యం లేకపోతే ఇతర ఆటలు కొనుక్కోవడానికి ఆధార్ కార్డు కూడా చూపించకుండా కొనుక్కోవడం కోసం అవకాశం ఇస్తున్నారు. కానీ అన్ని అవకాశాలు ఉండి స్కూల్లో చదువుకుని అడ్మిషన్ తీసుకున్న ప్రతి విద్యార్థికి అమ్మఒడి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ఈ పథకాన్ని అమలు చేస్తుందో ఇందులో పేద విద్యార్థులు ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ అంతకుముందు ఉన్న విద్యార్థులకు ఇప్పటికీ అమ్మఒడి డబ్బులు 2వసారి రాని పరుస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం వస్తుందో వాళ్ళకే వస్తుంది, అప్పుడు 2వ టైం ఎవరికి రావట్లేదు. దీన్ని సెక్రటరేటో లేకపోతే సచివాలయంలోనో రివ్యూ చేస్తామని చెప్తున్నారు, దాని మీద వేయట్లేదు. ఇప్పుడు ఆ సమస్యలు లేక